హాయ్ హలో నమస్తే శ్రీనివాస్ ఈ రోజు ఈరోజు మనకు ఆర్ఆర్బీ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కటగిరి జీరో త్రీ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది దాని యొక్క మెయిన్ డేటాలో కలుపుదాం లెట్స్ గెట్ డివర్ వీడియో సో ఇక్కడ కనిపిస్తుంది ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అని దీనిపైన క్లిక్ చేసే మనకు డీటెయిల్ డేటా అని ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ సో ఈ రోజు మనకు కొద్దిసేపటి క్రితమే నోటీస్ ఆన్ వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ అండ్ కీస్ అండ్ రేజింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఆర్ ఆప్షన్స్ ఆర్ కీస్ సో ఈ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది కదా సో దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి విధంగా అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మినిస్ట్రీల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ డిసెంబర్ లో అదే విధంగా జనవరిలో జరిగినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి ఇప్పుడు మనకి ఇష్యూ చేస్తున్నారు ఓకేనా సో సిబిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది డిసెంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది దాకా అదే విధంగా జనవరి ఏడో తారీఖు రోజు కండక్ట్ చేసినటువంటి వీళ్ళందరి యొక్క రెస్పాన్స్ షీట్స్ అనేవి మనకు ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి దట్ మీన్స్ ఎల్లుండి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఈవినింగ్ సిక్స్ దాకా అయితే అందుబాటులో ఉంటాయి అయితే కేవలం ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ చూసుకోవడం మాత్రమే కాదు మనకి ఇక్కడ రెస్పాన్సెస్ కూడా ఇచ్చుకోవచ్చు అబ్జెక్షన్స్ కూడా రేజ్ చేసుకోవచ్చు ఓకేనా సో దాన్ని బట్టి మనకు ఓవరాల్ గా వన్ వీక్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఏదైనా క్వశ్చన్ కనుక అబ్జెక్షన్ ఉన్నా లేకపోతే ఏదైనా ఆప్షన్ కనుక అబ్జెక్షన్ ఉన్నా కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క అబ్జెక్షన్ కనుక కరెక్ట్ అయితే మాత్రం పేమెంట్ అనేది రిటర్న్ వస్తుంది అబ్జెక్షన్ కనుక రాంగ్ అయితే మాత్రం పేమెంట్ అనేది రిటర్న్ రాదు ఓకేనా సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అదే విధంగా అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కొంత ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ లింకు కూడా మనకి అయితే ఇష్యూ చేస్తారు మన యొక్క వెబ్సైట్ లింక్ రాలేదు కానీ అఫీషియల్గా అదర్ వెబ్సైట్లో మాత్రం రావడం జరిగింది అండ్ అదేవిధంగా ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఈవినింగ్ సిక్స్ దాకా మాత్రం అబ్జెక్షన్స్ అని రిసీవ్ చేసుకుంటారు తర్వాత మాత్రం ఎలాంటి ఎంట్రీ కూడా అవకాశం ఉండదు కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా ఈ యొక్క వన్ వీక్లోనే మొత్తం డేటాను కూడా వెరిఫై చేసేసుకుని అప్లోడ్ చేసేయండి తర్వాత మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంకా మన యొక్క వెబ్సైట్ లింక్ లింక్ రాలేదు కానీ సో అఫీషియల్ లింక్ కనుక తీసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ లింక్ ద లాగిన్ టు ఫార్మ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ ట్వంటీ టూ 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 థౌసండ్ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనకు ఆల్రెడీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ ఎట్ ది సేమ్ టైం లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ యొక్క పరీక్ష రాశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టైం లోపల మీరందరూ కూడా చెక్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వెంటనే అబ్జెక్షన్ పెట్టేయండి దాన్ని బట్టి మనకు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనకు అప్డేట్ రావడం జరిగింది అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్సీ గ్రూప్ డీ యొక్క ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా ఎన్సీఆర్టీ ఒక ఫోర్ థౌసండ్ జనరల్ సైన్స్ బిట్స్ అనేవి అందించడం జరిగింది చాప్టర్ వైజ్గా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు 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 టోటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక టూ పాయింట్స్ని గ్యాదర్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియో మీకు డేటర్గలుదాం అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్